గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఆరు నూరైనా తెలంగాణలో కేసీఆర్ ను గద్దదించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఇన్నాళ్లు కుమ్ములాటలతో సతమతమైన పార్టీలు ఇప్పుడు ఐక్యత కనిపిస్తోంది. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు నేతలంతా సమిష్టిగా శ్రమిస్తున్నారు. అభ్యర్థులను కూడా ఆచితూచి ఎంపిక చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటుగా ఎదుర్కొనే నేతలకు టికెట్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ను కూడా ఓడించేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గజ్వేలులో కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించారు. గెలుపు కూడా తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేనైతే ఆయనతో పైసలతో కొట్లాడలేను. నేను గరీబ్ అని పక్కపలచడం. నేను ఆయన కొట్లాడగలితే ఆయనతో కొట్లాడగలిగేది ధర్మంతో కొట్లాడతా, న్యాయంతో కొట్లాడతా, గజ్వల్ ప్రజల అండతో కొట్లాడగలను. నేను నా కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. నేను పొత్తుల సద్దిలాగా వస్తాను. నేను 20 ఏళ్లుగా ఏనాడు కూడా ఒక మచ్చ రాకుండా బతికిన బిడ్డను నేను. మావోడు రా అని చెప్పి శభాష్ అని చెప్పే బిడ్డను నేను. ఎందుకు వచ్చిన ఈటలు అందరు ఇక్కడికి? ఒకటే కారణంతో వచ్చిన, నన్ను రాసి రంపాన పెట్టి మీ ముఖం అని అవమానపరిచినటువంటి దాని మీద ఆనాడే చెప్పిన కదా, ఈ జీవితం అంటూ ఉంటే నీ మీదనే పొడి చేస్తానని చెప్పిన నేను. నువ్వే పొడి తెలుసుకుందాం. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీకి సై అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. దీంతో సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎప్పుడైతే కర్ణాటకలో బీజేపీ గద్దెదిగి కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అంతేకాదు, తెలంగాణలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించి కిషన్ రెడ్డిని తొలగించడం వంటి అంశాలు కాంగ్రెస్ కు కలిసొచ్చాయి. మళ్లీ తమకు అధికారం వస్తుందని, రావాలని ఆ పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. నాయకులు కూడా అదే ఎనర్జీతో రంగంలోకి దిగుతున్నారు. అంతేకాదు, తమ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ప్రచారం చేస్తున్నాయి. మీరు కొడంగల్కు రాండి అని పిలిచినా, ఒకవేళ ఆయన రాలేదనుకో, పార్టీ నన్ను ఆదేశించింది అనుకో, కేసీఆర్ వస్తలేడు కాబట్టి నువ్వే కేసీఆర్ పోటీ చేసే కామారెడ్డికి వెళ్ళమని నాకు ఆదేశాలు ఇచ్చినా, మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారికి ఆదేశాలు ఇచ్చిన పార్టీ ఆదేశాలను శిరస వహించడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా బాధ్యత. బట్టి గారైనా రేవంత్ రెడ్డి గారైనా పార్టీ ఆదేశిస్తే అది కామారెడ్డి అయినా సిరిసిల్ల అయినా తండ్రి కొడుకులను చిత్తు చిత్తుగా ఓడించడానికి మేమిద్దరం సిద్ధంగా ఉన్నాం. బీజేపీ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి అనూహ్యంగా ఈటల రాజేందర్ ను రంగంలోకి దింపి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదన్న సంకేతం ఇచ్చింది. గజ్వేలిలో సీఎంపై బీసీ కార్డు ప్రయోగించింది. మరోవైపు కేటీఆర్ పై పోటీగా రాణి రుద్రమ నిలిపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం రేవంత్ రెడ్డిని కేసీఆర్ పై పోటీకి దించాలనే యోచనలో ఉంది. గతంలో రేవంత్ సీఎంపై పోటీ చేస్తానని చెప్పినా చివరకు తన నియోజకవర్గం కోడంగల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక ఈటల గజ్వేల్లో పోటీతో అక్కడ పోటీ రంజుగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని పోటీకి దింపాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. సిద్దిపేటలో హరీష్ రావుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలోకి దింపాలనే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. సిరిసిల్లలో కేటీఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోటీ చేయించే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. నువ్వు గాంధీ బొమ్మ కాడికి రాని ఒకడు గివా సవాల్ ఇచ్చినట్టు గివేనా? ఇది రాజకీయం అవుతుందా? ఇది రాజకీయం అనుకోవచ్చునా? ఆ రోజు తెలంగాణ రాకముందు ఎవడెవడు ఎక్కడెక్కడున్నాడో, ఎవరిని బూట్లు తుడిచినో, ఎవడు ఏం పని మీద ఉండేనో, నువ్వు కొడంగల్కి అత్తవా, కొడవలు పట్టుకొని అత్తవా? కేసీఆర్ దమ్ము సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూశాను. నువ్వు చూడన్నా, నేను చూడన్నా. కేసీఆర్ దమ్మేందుకు ఎదురుకున్నదంతా కేసీఆర్ దమ్ము కాదు ఇది. ఈ దమ్ముగిట గట్టిగా బయలుదేరితే దుమ్ము దుమ్ములు ఇవ్వది లేవ్వాలే. నవంబర్, దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా, నవంబర్ 30 తేదీ నాడు దుమ్ము రేగాలి.
మళ్ళా బ్రహ్మాండమైన మేయాడితో బాలరాజు గెలిచి రావాలని మీ అందరికి మనం చేస్తా ఉంటాం. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.